पेपर लंपावा सर ले अभी डाक्युमेंट विडाक पत्र अम्मा बेदरी कदरा चूस वेरी गुड उंटा कागताल ఇలా కాయితాలు వచ్చేందుకు నాకు బాధగానే ఉంది. వివాహం అనేది మనసుకు సంబంధించిన కాంట్రాక్ట్, వ్యాపారం అనేది మనీకి సంబంధించిన కాంట్రాక్ట్. వివాహ బంధంగా చెడిపోయిట్టు ఉంది కాబట్టి ఫస్ట్ వ్యాపారం కాంట్రాక్ట్ రద్దు చేసుకుందాం అనుకుంటున్నారు మా నాన్నగారు. ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టండి. బాబూ ఏవో చిన్న చిన్న గొడవలు జరిగినంత మాత్రాన, ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినంత మాత్రాన శాశ్వతంగా విడిపోవాలా? అవునండి, విడిపోవడం కన్నా వేరే మార్గం లేదు. సెకండ్ థాట్స్ ఏమీ లేవా? నో సెకండ్ థాట్స్, విడిపోక తప్పదు. జీవితం ఒక ఆట బాబు, ఇందులో ఫైనల్స్ సెమీఫైనల్స్ అని రెండు ఉంటాయి. పోనీ ఇవి సెమీఫైనల్స్ అనుకుదామా? నో, ఇవే ఫైనల్. ఇంకొక మ్యాచ్ ఏమి ఉండదా మహానుభావ? ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాచ్. తదాస్తు గట్టబడి సాక్షి నరమై అపశకన పక్షి, ఇది ఏమన్నా శుభకార్యం అనుకున్నావా? హలో వ్యవహారం నాకు అప్ చెప్పావు కదా, నేను చూసుకుంటాను. మధ్యలో నీ ఫోన్ ఎందుకు? నేనే బెండ్ అవ్వట్లేదు. బెండ్ అయ్యే ఉన్నాడు ఆల్రెడీ. నో నో, ఐఎమ్ స్ట్రైట్. సర్లేరా, కొరవాడు ఏదో ఆవేశంలో ఉంటే రక్త పడుతుంది. పోయి ఇవే కథలు చెప్తాను. బెండ్ అవుతున్నాడు, బెండ్ అవుతున్నాడు. నో నో, నేనే బెండ్ అవ్వట్లేదు. సంతకాలు పెట్టకపోతే నీ ఫ్రెండ్ బెండ్ తీస్తాడు. వ్యవహారం ఇంత దూరం వచ్చేసరికి కాళ్ళ కింద భూమిషేక్ అయి బేల చూపులు చూస్తుంది. లేకపోతే ఏంటి అర్థం కూడా మారుతావు? నేను బెండ్ అవడం ఏంటి? స్టిఫ్ గా ఉంటాను. కాకపోతే వాళ్ళ అమ్మే కాస్త డెకరేషన్ ఇస్తున్నారు. ఆ వస్తున్నా. ఎక్కడికి? ఆ మూతి ఇక్కడ పెట్టి మాట్లాడండి. ఏంట్రా ఏంట్రా, ఏంటి ఫోన్ లో గొడవ? ఇక్కడ మీద మన ఇద్దరి మధ్య బంధుత్వాలు గానీ భాగస్వామ్యాలు గానీ లేవని చిత్రం పెట్టు. రగ్గా, అవన్నీ నేను చెప్పాను అన్నారు ఫోన్ పెట్టాయి. కనబడి ఏమిటో, పిల్లల్ని కన్నావు గానీ వాళ్ళ తలరాతల్ని కన్నావా అని. దీని మీద కూడా పిల్లని చూస్తే అలా, పిల్ల చూస్తే ఇలా. దీని మీద కూడా ఇక చాలేమో అల్లుడు గారు. అరే అల్లుడు గారు అంటే మిమ్మల్ని కూడా పిలుతాడేమో. ఇక చాలేమో నా ఫ్రెండ్ గారు అబ్బాయి గారు. చాలదు, ఇప్పుడు సరిపోతుంది. థ్యాంక్స్. ఇక్కడి నుంచి మీకు మాకు, మీ ఇంటికి మా ఇంటికి, మీ మనుషులకి మా మనుషులకి సంబంధాలు. సంబంధాలు కట్. హలో, మీరిద్దరు అన్న చెల్లెళ్ళ? ఫ్రెండ్సా? ఈ ఇంటికి ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్ అన్నా ఫ్రెండ్షిప్ అన్నా అర్థం తెలియదు. కాబట్టి నా మాట విని మీ ఫ్రెండ్షిప్ ని ఈ రోజే కట్ చేసుకోండి, లేకపోతే పెద్ద అయ్యాక నాలా బాధపడాల్సి వస్తుంది. ఏంటి సార్, మూడు పిల్లలు విడిపోతుంటే కలపడానికి ప్రయత్నం చేయాలి కానీ మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు సంతకాలు చేయమన్నారు కదా అని విడాకు మీద పసుపు సంతకాలు చేసేస్తారా? ఫ్రెండ్ గారి అబ్బాయి గారు కాదు, అల్లుడు గారు. అల్లుడు గారు అంటే ఆయన పిలుపుతారు, ఫ్రెండ్ గారు అబ్బాయి గారు అంటే మీరు పిలుపుతారు. నాకేం అర్థమైతే అవటం లేదు. ఓరి పిచ్చి విధవా, అల్లుడు గారు సంతకాలు పెట్టించుకుంది విడాకుల పత్రాల మీద కాదు, వ్యాపారంలో విడిపోయే పత్రాల మీద. అప్పుడే అంత రిలీఫ్ ఫీల్ కాకమ్మా. ఇవాళ వ్యాపారంలో విడిపోవటం కోసం వచ్చాడు, రేపొద్దున విడాకుల కోసం వస్తాడు. పంతాలు తగ్గించుకుంటే మంచిది. వాళ్ళకి ఎంత పంట ఉంటే మనకు లేదా? అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది, పరిగమానం నా అన్నాడు సరళ తండ్రి తన భార్యతో. ఈ నవల్లో కావాలని చదువుకో. గారి అబ్బాయి గారు కాదు, అల్లుడు గారు. అల్లుడు గారు అంటే ఆయన పిలుపుతారు, ఫ్రెండ్ గారు అబ్బాయి గారు అంటే మీరు పిలుపుతారు. నాకేం అర్థమైతే అవటం లేదు. ఓరి పిచ్చి విధవా, అల్లుడు గారు సంతకాలు పెట్టించుకుంది విడాకుల పత్రాల మీద కాదు, వ్యాపారంలో విడిపోయే పత్రాల మీద. అప్పుడే అంత రిలీఫ్ ఫీల్ కాకమ్మా. ఇవాళ వ్యాపారంలో విడిపోవటం కోసం వచ్చాడు, రేపొద్దున విడాకుల కోసం వస్తాడు. పంతాలు తగ్గించుకుంటే మంచిది. వాళ్ళకి ఎంత పంట ఉంటే మనకు లేదా? అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది, పరిగమానం నా అన్నాడు సరళ తండ్రి తన భార్యతో. ఈ నవల్లో కావాలని చదువుకో. అమ్మా, ఆ బొమ్మ చూస్తుంటే నీ బాధ ఏమిటో నాకు అర్థమైతలేదు. నీకు సీమంతం జరిపించలేదనేగా
నీకు శ్రీమంతం జరిపించడానికి పైసా కూడా లేని దరిద్రుడు శిక్షమిస్తావా? నా దగ్గర డబ్బులు లేకపోతేనే నా బంగారు తల్లి నీ బంగారు గారు ఉన్నాయిగా, వీటిని అమ్మేసి నీ శ్రీమంతం ఘనంగా జరిపిస్తానమ్మా, ఘనంగా జరిపిస్తాను. అమ్మా శ్రీమంతానికి వచ్చిన వాళ్ళు భర్తేలే నీకు శ్రీమంతం ఏమిటని కొంతమంది, అసలు నీ భర్త ఏమయ్యాడు అని కొంతమంది అడిగి నిన్ను బాధ పెడతారు. అందుకని వద్దమ్మా, శ్రీమంతం వద్దు వద్దు, దీన్ని కూడా అమ్మేసి ఎక్కడైనా శ్రీమంతారా తాగి ఏడుస్తూ బాధపడతా. అనిత అంటే మీరే కదా? అవును. మీరు ఆర్టిస్ట్ కదా? అవును. మీరెవరు? మేము కస్తూరిబా మహిళా మండలి నుంచి వచ్చాం. తోడు లేని ఆడవాళ్ళకి, పండగలకి, పబ్బాలకి, నోములకి, సీమంతాలకి, ఆత్మ బంధువులమై అన్ని మేమే దగ్గరుండి జరిపిస్తాం. మీకు సీమంతం జరిపించడానికి వచ్చాం. ఒకటి, రెండు, నాలుగు, ఆరు, ఎనిమిది, పది, పదిహేను, పద్దెనిమిది, పంతొమ్మిది, ఇరవై. అనిత ఏమిటి డెకరేషన్? ఇవాళ నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? జరగదనుకున్న సీమంతో ఎవరో మహిళా మండలి వాళ్ళు వచ్చి జరిపించారు. గ్రేట్, చెప్తాను, ముందు ఆశీర్వదించు. ష్యూర్ ష్యూర్, గాడ్ బ్లెస్ యు. మరి గంట నేను పుస్తకం ఉండు. థ్యాంక్ యూ. మంగళహారతి ఇచ్చి పాట కూడా పాడనా? జస్మీ చేయడానికి వస్తాను. అదేంటి, ఎందుకు ఏడుస్తున్నా? ఇది ఏడుపు కాదు, సంతోష తరంగాలు. నీ సీమంతం జరగడం కోసం, జరపడం కోసం విజయ్ చేసిన త్యాగాన్ని తలుచుకుంటే నా గుండె చెరువయ్యి కోట్లో అవుతోంది. 10,000 ఖర్చు అయితే అయ్యాయి, కానీ మీ అనుబంధాన్ని, ఆత్మీయతను చూడగలిగే అదృష్టం నాకు కలిగింది. 10,000 ఖర్చు అవడం ఏమిటి? నీకెవరూ లేరని నీ సీమంతో చేయడం కోసం మహిళా మండలి వాళ్ళకి డబ్బులిచ్చి ఈ ఏర్పాట్లన్నీ చేశాడు విజయ్. హరిశ్చంద్ర, అనవసరంగా నోరు జారానే. ఈ విషయం విజయ్కి తెలిస్తే నన్ను కాటి కాపర్ని చేస్తాడే. అబ్బా, ఏంటిది? నీకు చేతులకి దండం పెట్టాను, నీ ఒళ్ళో పడుకుని ఏడవాలి, నాకేమస్తూ కావడం లేదు. అనిత, ఏమైంది నీకు? చిన్నప్పుడే మా అమ్మ చచ్చిపోయింది. అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. అమ్మ మనసు ఆలోచించి నాకు శ్రీమంతం జరిపించిన నేను, నాకు అమ్మ కనిపిస్తోంది. అనిత, ఈ టైంలో నువ్వు అస్సలు కంటతడి పెట్టకూడదు. బజార్లో తిరిగే వరకు వచ్చిందన్నమాట మీ వ్యవహారం. ఈ సమయంలో తనకి వాకింగ్ అవసరమని డాక్టర్ చెప్పారు. అందుకని చేయి పట్టుకుని నడిపిస్తున్నారు. దానికి సిగ్గులేస్తారే, కనీసం మీకన్నా ఉండక్కర్లేదు. నిదానంగా మాట్లాడు, అనిత వీటి బాధపడుతుంది. కట్టుకున్న పళ్ళ కుబిలి చచ్చిన బాధ లేదు, కానీ ఆవిడ మాత్రం బాధపడకూడదు. శాంతి, ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం. చేయిన తర్వాత మీ సరసాలు సరదాలు అన్ని పూర్తి అయిన తర్వాత. శాంతి, నువ్వు అనవసరంగా. ఏంటమ్మా, ఏంటి గొడవ? చూడండి,
మనకెందుకు గొడవ పడుతున్నారన్నమాట. మనకెందుకు కమా చీర్.